World Cup 2023. ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన ఇండియా అంచనాలకు మించి ఇప్పటి వరకు ఆడిన ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా వరల్డ్ కప్ ఫైనల్స్కి దూసుకెళ్ళింది. సెమీఫైనల్స్లో కివీస్ని ఓడించి ఫైనల్స్కి దూసుకెళ్ళింది. అయితే అదేమంత ఈజీగా రాలేదు. కివీస్తో జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా సాగిందనే చెప్పాలి. ఒకనొక టైంలో క్రికెట్ అభిమానులంతా అయ్యో మ్యాచ్ ఓడిపోతామేమో అనుకునే టైంలో దేవుళ్ళే వచ్చాడు షమీ. వికెట్ల మీద వికెట్లు తీసి ఇండియా ఫైనల్కి వెళ్లేందుకు కీలక పాత్ర పోషించాడు. ఎవరు అవునన్నా కాదన్నా షమీ ఆ రోజు హీరో. అయితే అంత టాలెంటెడ్ షమీ జీవితం మాత్రం అంత ఈజీగా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, మరెన్నో కన్నీటి కథలు షమీ జీవితంలో. జీవితంలో మనకు ఇష్టమైన వాళ్ళను కోల్పోతే కోలుకోవడం చాలా కష్టం. అలా షమీ తన తండ్రిని కోల్పోయాడు. షమీకి క్రికెట్ గురువు కూడా తండ్రే. అలాంటిది 6 ఏళ్ల క్రితం తండ్రిని కోల్పోయాడు షమీ. నిజానికి అప్పుడే కెరియర్లో నిలదొక్కుంటున్న టైం. అలాంటిది తండ్రి లేకపోవడం నిజంగా ఎంతో బాధిస్తుంది. కానీ షమీ మాత్రం ధైర్యంగా నిలదొక్కున్నాడు. తనకు తాను ఎంతో ధైర్యం చెప్పుకున్నాడు. వివాహ జీవితం ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అలా షమీ ఎన్నో ఆశలతో వివాహ జీవితంలోకి అడుగు పెట్టాడు. కానీ అదే నిలవలేదు. ఎన్నో ఆరోపణలు చేసింది షమీ భార్య. అతని మీద గృహహింస కింద కేసు కూడా పెట్టింది. షమీకి వివాహేతర సంబంధం ఉందంటూ హసీన్ జహాన్ ఆరోపించారు. 2018 మార్చి 7న ఆమె విడుదల చేసిన స్క్రీన్ షాట్లు సంచలనమయ్యాయి. కెరీర్ను నాశనం చేయడానికే తన భార్య కుట్ర పన్నిందని ఆరోపించాడు షమీ. తాను ఉత్తరప్రదేశ్లోని పుట్టింటికి ఎప్పుడు వెళ్ళినా హింసించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు షమీ కూతురికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఇన్ని ఒత్తిడుల మధ్య షమీ భారత్ కోసం ఆడి గెలిపించి ఇప్పుడు అందరి హృదయాలను గెలిచాడు. ఇక షమీ మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడ్డాడని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దీంతో బీసీసీఐ షమీ కాంట్రాక్ట్ను పెండింగ్ పెట్టింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు అబద్ధమని తేల్చి బీసీసీఐ కాంట్రాక్ట్ను తిరిగి కొనసాగించింది. అలా ఇప్పుడు షమీ ఆటలో కొనసాగుతున్నాడు. ఇలా తన కెరియర్లో ఎన్నో అడ్డంకులు, కన్నీటి కథలను తుడిచేసుకుని షమీ ముందుకు సాగుతున్నాడు. ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్స్లో 7 వికెట్లను పడగొట్టి చరిత్ర సృష్టించాడు. దీంతో ఇప్పుడు క్రికెట్ లవర్స్కి షమీ దేవుడైపోయాడు. ఇక ఇలాంటి ప్రదర్శనే ఫైనల్స్లో కూడా ఇచ్చి భారత్ను గెలిపించాలని, టీమంతా కలిసికట్టుగా ఇండియాకి వరల్డ్ కప్ తీసుకురావాలని కోరుతున్నారు. ఆల్ ది బెస్ట్ టీమిండియా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీరు కూడా మీ విషయస్ని కామెంట్ చేయండి.